హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. విజయలక్ష్మి మా ఇంటి తోట, మా ఇంటి తోట కాదు, ఈరోజు మా ఇంటి వినాయకునికి వెల్కమ్. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇట్లా తయారవుతుంది. ఇక వర్కర్స్తో పాటు మా పిల్లలు కూడా ఉండి వర్క్ చేస్తుంటారు. అయితే ఇది పోయిన సంవత్సరము మేము ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పోయిన సంవత్సరం తెచ్చుకున్నాము. ఎందుకోసం అంటే ఇక ఎట్లాగో పార్కింగ్లో పెడుతున్నాము అని ఇక పోయిన సంవత్సరం తెచ్చుకొని అన్ని పెట్టుకున్నాము. ఇక ఈసారి ఏంటంటే వెనుక ఒక్కటి మార్చినాము, మిగతాది మొత్తం అన్నీ ఒక సేము. అయితే ఇక కొన్ని కొన్ని యాడ్ చేసినాము అన్నమాట. ఇక అన్నీ అప్పుడే లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాము. ఈసారి నాకు మంచి కొత్తగా అనిపించేది ఏంటంటే ఎంట్రెన్స్లో కూడా ఇట్లా డెకరేషన్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ ఒకరోజు వినాయకుడు నిమజ్జనం ముందు ఒకరోజు తీసి అన్నీ నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ ఇయరే తీస్తాము ఇక అవి. నిన్నంతా వచ్చి మొత్తం డెకరేషన్ తయారు అంతా చేసిపోయిండ్రు. ఇంకా లైట్స్ పెట్టేది ఉంది, ఇంకా కొన్ని కొన్ని ఉన్నది, ఇంకా కొద్దిగా కొత్త డెకరేషన్ ఉంది వినాయకునికి. ఏదంతా మాకు ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ బయటికి వచ్చి ఇదంతా చేయాలంటే టైం పడుతుంది. సాయంత్రం 6-7 గంటలకు అనుకుంటా ఆ టైంకి పూజ పంతులు వస్తాడు. ఆ రోజు అప్పుడు స్టార్ట్ చేస్తాం పూజ. ఎప్పుడు మాత్రం కలర్ఫుల్ కనబడతాం, అందరు రావడము జకల. ప్రతి సంవత్సరము ఇక్కడనే మేము చాలా ఎంజాయ్మెంట్గా చేసుకుంటాం. ఈ 9 రోజులు కానీ 5 రోజులు కానీ 7 డేస్ కానీ పెడతాం. ఈసారి 7 డేసే పెడుతున్నాము. 7 డేస్ పెడతాం కానీ సాయంత్రము అంతా సందర్శనంగా ఉంటారు, అందరు వస్తారు. మంచిగా భజనలు చేసుకోవడము, అంతాక్షరి ఆడుకోవడం ఇలాంటివి అన్నీ చేస్తాము. తీసేట రోజు మాత్రం ఫుల్ జోష్ ఉంటుంది, అందరం ఫుల్ డ్యాన్సులు అన్నీ తీర్మాన్ డ్యాన్సులు అన్నీ చేస్తాము.
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి మోహన రూపా శరణం గణేశ మోహన రూపా శరణం గణేశ మోక్ష ప్రదాత శరణం గణేశ మోక్ష ప్రదాత శరణం గణేశ షణ్ముఖ సోదర శరణం గణేశ షణ్ముఖ సోదర శరణం గణేశ అయ్యప్ప సోదర శరణం గణేశ అయ్యప్ప సోదర ఎలా జరిగిందండి, బాగా జరిగిందా? మేము వినాయకుడిని స్టార్ట్ చేసింది 2005లో. మా బాబు చిన్న ఉండేప్పుడు బాబు బయట వినాయకుడిని పెడుతుంటే వద్దు అని చెప్పి ఆయన వినలేదు బాబు. సార్ 10th క్లాస్ ఏమున్నాడు బాబు అప్పుడు.
అయితే వద్దంటే అసలు ఇకపోతే బయట పెట్టింది. ఆ తర్వాత మెల్లగా మేము అందరం అందరం కలిసి మేము కూడా వాళ్ళకు జర కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చి ఇక అందరం కలిసి ఇక బయట పెట్టుకున్నాం. చాలా పెద్దగా చేసినాం మళ్ళీ. ఆ తర్వాత చిన్న చిన్న పోయి పెద్దగా అయిపోయాడు వినాయకుడు. చాలా పెద్దగా చేసిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ అనమాట. ఓ రోజు మొత్తం చెట్లల్లో వినాయకుడిని పెట్టినాము, ఓసారి తిరుపతి సెట్టింగ్ చేయడము, ఇట్లా రకరకాల అనమాట. ఒక సంవత్సరం మొత్తము అది హోమం చేయించడం ఇట్లాంటివి చాలా చేసినాం అనమాట. అయితే ఒక 10 సంవత్సరాలు అట్నే చేసిన తర్వాత ఇప్పుడు ఇక బాబు బయటికి చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళిండు బాబు. ఇక బాబు వెళ్ళిన తర్వాత ఎవరు పెడతారు ఇక పెట్టరు, మేమే ఇంట్లో పెట్టుకుందాం చిన్నగా అనుకున్నాం. అసలు ఇక అనుకోకుండా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి బాబు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరికి చెప్తే పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు, దూరం దూరం ఉంటారు మా పిల్లలందరూ. 10 సంవత్సరానికి ఒకసారి వచ్చి దాన పెద్ద ఎత్తునగా చేస్తారు పిల్లలు, దానదానం చేయడం ఇలాంటి బాగా చేస్తారు అందరు వచ్చి. అలా ఫ్రెండ్స్ బాబు లేకున్నా కానీ నాకు బాబు లేని లోటు మా పిల్లలే తీరుస్తుండ్రు, వాళ్ళే వచ్చి చేస్తారు. ఇక అయితే మొన్న కరోనా దగ్గరికి బయట పెట్టలేకపోతే మేము పార్కింగ్లో పెట్టుకుందామని పోయిన సంవత్సరం పార్కింగ్లో పెట్టుకున్నాం. పార్కింగ్లు ఇంకా అందంగా అనిపిస్తుంది వినాయకుడు. అయితే మళ్ళీ ఈ సంవత్సరంలో మనం పార్కింగ్లో పెట్టుకుందాం, ఇక బయట వద్దు పార్కింగ్లో పెట్టుకుందామని పెట్టుకున్నాము. మా వినాయకుడు మాత్రము మాకు ఒక లక్కీ అనమాట. మా వినాయకుడు మా పిల్లలు ఎవరెవరు చేసినారు అందరు సెటిల్ అయ్యారు మంచిగా. మా వినాయకుడి దగ్గర చేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ఒక సెంటిమెంట్ అనమాట మా వినాయకుడి ఇట్లా పెట్టుకొని ఎంత దూరంకి వెళ్ళి నాగూరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారనమాట. మా ఫ్రెండ్స్ పాత వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు కూడా అక్కడ పోయిన వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి పూజ చేస్తారు వినాయకుడు. అంత అంత సెంటిమెంట్ మాకు. వినాయకుని నిమజ్జనం రోజు కలుసుకుందాం, లడ్డు పాట వినాయకుని నిమజ్జనం అన్నీ ఉంటాయి, ధూమ్ తడక డ్యాన్స్లు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి మీరు కంపల్సరీ. నా వీడియో కనుక నా వినాయకుడి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకి ఉన్న గంట సింబల్ని కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, తీన్ మార్ డ్యాన్స్తో కలుసుకుందాం అండి. బాయ్.